గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటి, దీన్ని ప్రారంభించింది ఎవరు, దీనికి సంబంధించిన ర్యాంకుల రిపోర్ట్ అనేది ఏ సంవత్సరం నుంచి దాన్ని పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు, అలాగే ఈ ర్యాంకులకు సంబంధించిన ఈ పబ్లికేషన్ని ఏ సంవత్సరంలో ఆపారు, ఈ అంశాలన్నీ కూడా మనము ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే టాపిక్ మన సిలబస్లో ఒక భాగం కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక ప్రశ్న, అంటే ఖచ్చితంగా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసే ప్రశ్న ఏమిటి అంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ని ఏ సంవత్సరం నుంచి ఈ పబ్లికేషన్ ప్రచురించడం ఆపేశారు అని ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దాని ఆన్సర్ 2021 సంవత్సరం. ఈ అంశానికి సంబంధించి పూర్తిగా మనం ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. చూడండి, మనకు గ్లోబలైజేషన్ అంటే ఏంటో మనకు తెలుసు. ప్రపంచీకరణ అనే విధానంలో ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక గ్లోబల్ విలేజ్గా అది మారిపోయింది. గతంలో ఉన్నట్టుగా ఈ రిజిడ్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఏమి లేవు. అంటే ఏమిటి, ఒక దేశానికి సంబంధించిన కంపెనీ ఆదేశంలోనే పెట్టుబడులు పెట్టి ఆదేశంలోనే ఉత్పత్తులు కొనసాగించాలి అని. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచీకరణ అనే విధానం ద్వారా ఈ సరిహద్దులు అనే భావన చెరిగిపోయింది. దీని అర్థం ఏమిటి, ఒక దేశంలో ఉన్న ఒక కంపెనీ మరొక దేశంలోకి ప్రవేశించి ఆ దేశంలో పెట్టుబడులు పెట్టి ఆ దేశంలో వ్యాపారం కొనసాగించవచ్చును. అయితే ఒక దేశం నుండి మరో దేశానికి వచ్చే కంపెనీ, అసలు ఆ కంపెనీ ఎందుకు వస్తుంది అంటే, ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వాతావరణం అనుకూలంగా ఉందా, మరి పెట్టుబడులు పెట్టిన తర్వాత ఉత్పత్తిని ఎంత త్వరగా ప్రారంభించవచ్చును, అలాగే వీరికి కావలసిన ఈ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అలాగే మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా నూతనంగా వచ్చిన కంపెనీకి ఎంత సులభంగా లభ్యమవుతున్నాయి, ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసుకోవడానికి సులభతరంగా ఉందా, అలాగే ఏదైనా కారణాల చేత ఒకవేళ వారి వ్యాపారాన్ని మూసివేయవలసి వస్తే ఆ బిజినెస్ క్లోజర్కు సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా సులభతరంగా ఉంటేనే వేరే దేశం నుంచి ఒక కంపెనీ వచ్చి మరో దేశంలో పెట్టుబడులు పెడుతుంది. దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు 2003 సంవత్సరంలో తన ఈ రిపోర్టును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ రిపోర్టు ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఒక్కొక్క దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అన్న అంశాలకు సంబంధించి 2006 సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్లు ఇవ్వడం అనేది మొదలుపెట్టింది. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకు చూడండి, దాదాపు ప్రతి సంవత్సరము 190 దేశాలకు సంబంధించిన ఈ ర్యాంకులు అనేవి ప్రపంచ బ్యాంకు ద్వారా వస్తున్నాయి. ఏదైనా ఒక దేశం కనుక మొదటి ర్యాంకు సాధించింది అంటే ఆ దేశంలో వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అని అర్థం. అలాగే ర్యాంక్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఆయా దేశాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి కానీ మిగతా అంశాలకు సంబంధించి కానీ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఉదాహరణకు చూడండి, 2018 సంవత్సరంలో భారతదేశానికి సంబంధించిన ర్యాంక్ 77గా ఉంటే 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికీ 2020 సంవత్సరంలో ఇచ్చిన ర్యాంక్ ప్రకారంగా భారతదేశం యొక్క ర్యాంకు 63కు పడిపోయింది. 63కు పడిపోయింది అంటే 77 నుంచి 63కు వచ్చింది అంటే ఇక్కడ భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సంబంధించిన అంశాలు మెరుగుపడ్డాయి అన్నమాట. అంటే ఈ ర్యాంకింగ్ ఎంత తక్కువగా ఉంటే అంత బాగా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అంత సులభతరంగా ఉంది అని దాని అర్థం.
కాబట్టి మనం ఈ 2015 నుంచి 2019 వరకు కనుక తీసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ అనేది గణనీయంగా ఇంప్రూవ్ అయింది. కాకపోతే కొన్ని కారణాల వలన 2021 సంవత్సరం నుండి ఈ ర్యాంకింగ్ ప్రక్రియను నిలిపివేస్తున్నాము అని ప్రపంచ బ్యాంకు చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్లలో 2020 పబ్లిష్ కాబడ్డ రిపోర్టే ఇప్పటి వరకు చివరిది. 2021 సంవత్సరం నుంచి ఈ ర్యాంకింగ్ ప్రక్రియను ప్రపంచ బ్యాంక్ ప్రచురించడం అనేది ఆపివేసింది. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్న ఏమిటి అంటే, చిట్ట చివరగా వెలువడ్డ రిపోర్టు ప్రకారంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారంగా భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే 63వ ర్యాంకు అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఏ సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు ఈ ర్యాంకింగ్ ప్రచురణ అనేది ఆపివేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది, 2021 సంవత్సరం. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఒక దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వాతావరణం అనుకూలంగా ఉందా లేదా అంటే, ప్రపంచ బ్యాంకు ఒక 10 అంశాలను పరిశీలిస్తుంది. ఆ 10 అంశాల ఆధారంగా ఈ ర్యాంకుల కేటాయింపు అనేది జరుగుతుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే 2018లో 77వ ర్యాంకులో ఉన్న మనము తదుపరి సంవత్సరము 2019 వచ్చేటప్పటికీ మన ర్యాంక్ కాస్త 63 అయింది. అంటే 14 స్థానాలు మనం మెరుగుపడ్డాము. అంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం ప్రారంభించడానికి సులభతరంగా ఉంది అని దీని అర్థము. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో ఈ పాయింట్స్ అన్నీ కూడా, ఈ 10 అంశాలు ఏమిటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే దానికంటే ముందుగా మీరు గ్రూప్ 1 మెయిన్ పరీక్ష రాసే అభ్యర్థులకు సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రశ్న ఏమిటి అని మీకు చూపిస్తున్నాను, అది దయచేసి రాసుకోండి. దానికి సంబంధించిన ఆన్సర్ మీరు రాయడానికి ప్రయత్నించండి. చూడండి ఇక్కడ ఈ ప్రశ్న ఏమిటి అంటే, ఇన్ ద ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ లిబరల్ ఎకానమిక్ పాలసీస్ The world became a global village. Comment అన్న మనం. క్లియర్? దాన్ని తెలుగులో, ప్రపంచీకరణ మరియు ఉదారవాద ఆర్థిక విధానాల యుగంలో ప్రపంచం ప్రపంచ గ్రామంగా అంటే గ్లోబల్ విలేజ్గా మారింది, దీనికి సంబంధించి వ్యాఖ్యానించండి అని ఈ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. క్లియర్? సో దీనికి సంబంధించి ఈ ప్రశ్న, ఈ సమాధానం ఎలా రాయాలి అని నేను ఆల్రెడీ మీకు మన రెగ్యులర్ క్లాస్లో చెప్పడం జరిగింది. నేను అక్కడ చెప్పిన ఆ టిప్స్ అన్నీ ఉపయోగిస్తూ ఒక అద్భుతమైన ఆన్సర్ 200 పదాలకు మించకుండా రాయండి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? ఇక గ్రూప్ 2 సంబంధించిన వారి కోసం మనం కొన్ని అంశాలు మనం చర్చించుకుందాము. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీనికి సంబంధించి మొదటి నివేదిక 2003 సంవత్సరంలో ప్రచురించబడింది. క్లియర్? అలాగే ఈ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్ అనేది 2006వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇక మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక, ఈ నివేదిక వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3500 సంస్కరణలు అమలు చేయబడ్డాయి. వెరీ 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 ఇంపార్టెంట్. 3500 సంస్కరణలు. ఏమిటి సంస్కరణలు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశం మొదటి ర్యాంకులో ఉంది, మరొక దేశం వచ్చేసి 190వ ర్యాంకులో ఉంది. మరి ఎప్పటికీ అలా 190వ ర్యాంకులోనో లేదా 150 పై ర్యాంకులో కనుక ఉంటే, ఆ దేశానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులు, పెట్టుబడులు పెట్టడానికి వాతావరణ పరిస్థితులు ఎలా మెరుగుపడాలి? మెరుగుపడాలి అంటే
సంస్కరణలు ప్రవేశపెట్టాలి, మార్పులు అనేవి తీసుకురావాలి. అంటే ఈ పెట్టుబడులు పెట్టడానికి ఒక దేశం మరొక దేశంతోనూ, అన్ని దేశాలు మిగతా దేశాలతోనూ పోటీ వాతావరణం నెలకొనాలి. అలా నెలకొనాలి అంటే ఇక్కడ ఈ సంస్కరణలు అనేది అవసరము. 2003 నుంచి చూస్తే ఇప్పటి వరకు 3500కు పైగా సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. కేవలం చూడండి, ఇక్కడ 2017-18 సంవత్సరంలోనే 128 దేశాల్లో, అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 128 దేశాల్లో 314 సంస్కరణలు అమలు చేయబడ్డాయి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే పోటీతత్వం పెరగాలి, పెట్టుబడులు పెట్టడానికి అక్కడ అద్భుతమైన వాతావరణాన్ని తయారు చేయాలి, ఉత్పత్తులు పెరగడానికి అక్కడ పెంచడానికి వాతావరణం అనుకూలంగా ఉండాలి, అక్కడ నుంచి ఎగుమతులు చేయడానికి వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఒకవేళ ఆ బిజినెస్ను వ్యాపారాన్ని మూసివేయాలి అంటే ఆ మూసివేసే ప్రక్రియ కూడా సులభతరంగా ఉండాలి. ఈ అంశాలన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ పరిగణలోకి తీసుకుని వరల్డ్ బ్యాంకు ర్యాంకింగ్లు ఇవ్వడం మొదలుపెట్టింది. కాకపోతే ఆ ర్యాంకింగ్లు ఇవ్వడం అనేది 2021 నుంచి ఆపేశారు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. క్లియర్? ఇక్కడ చూడండి, ఆ పాయింట్ కనుక చూస్తే సెప్టెంబర్ 2021లో ప్రపంచ బ్యాంక్ తన డూయింగ్ బిజినెస్, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదికను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇది కంపెనీని సులభంగా తెరవడము మరియు నిర్వహించడంపై దేశాలకు ర్యాంక్ ఇస్తుంది. అయితే ఈ ర్యాంకింగ్ ఇవ్వడం ఆపేసింది వరల్డ్ బ్యాంక్ 2021లో. దానికి గల కారణం ఏమిటంటే నిధుల ఒత్తిడితో ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్లను మార్చిందని కనుగొన్న పరిశోధన ఫలితాలను ఇది ఉదాహరించింది. చూడండి, సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో తీసుకుందాము, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష 2 సార్లు జరపబడి 2 సార్లు కూడా అది క్యాన్సిల్ చేయడం జరిగింది. కారణం ఏమిటి? ఒక కారణం మనకు పేపర్ లీకేజ్. క్లియర్? మరి ఇక్కడ ఎథిక్స్ అనేవి లేకుండా, ఎటువంటి నిబద్ధత లేకుండా ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతున్నటువంటి పరీక్షల్లో ఆ పేపర్ లీక్ చేసి కొంతమంది దుర్మార్గులు విద్యార్థుల భవితవ్యంతో ఆడుకున్నారు. కాబట్టి ఈ 3వసారి పరీక్ష నిర్వహించి పకడ్బందీగా చేయడం అనేది జరిగింది. కానీ దానివల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు అన్న విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది, రాకపోయింటే పరిస్థితి ఏమిటి? ఎంతో కష్టపడి బాగా చదివే విద్యార్థులకు అన్యాయం జరిగేది కదా. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్ష కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరీక్షల గురించి కావచ్చు అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కొన్ని దుష్టశక్తులు అనేవి ఈ వ్యవస్థలో చేరి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. అదేవిధంగా అంటే ఈ భ్రష్టు పట్టించే విధానం అనేది కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి, అంటే తమ ర్యాంకులు మెరుగుపరుచుకోవడానికి ఇక్కడ ఈ నిధులు అనేవి కేటాయించడం వలన ర్యాంకులలో మార్పు వస్తుంది అని ఇక్కడ ఒక ఇన్వెస్టిగేషన్లో తేలడం వలన అప్పుడు ప్రపంచ బ్యాంకు ఈ ర్యాంకులు అనేది ఇవ్వడం ఆపేసింది. తద్వారా ఏమిటి, అక్కడ నిధులు అనేవి అంటే మా ర్యాంక్ కనుక బాగా ఇంప్రూవ్ అయితే ఇక్కడ ప్రపంచ బ్యాంకు మేము నిధులు ఇస్తాము అని చెప్పడం వలన ర్యాంకుల్లో అంటే ఆ అంశాలని పరిగణలోనికి తీసుకోకుండా కేవలం నిధులు వస్తున్నాయన్న ఒత్తిడితో ర్యాంకుల మార్పిడి జరగడం వలన అక్కడ ఈ నిబద్ధత అనేది కోల్పోవడం జరిగింది. అదే కారణము. ఆ కారణం చేతనే ఈ ర్యాంకులు ప్రచురించడం అనేది ఆపివేస్తున్నాము అని ప్రపంచ బ్యాంకు ప్రకటించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఐఎమ్ క్లియర్? రైట్, నెక్స్ట్. ఇక
లేటెస్ట్ రిపోర్ట్ ఏమిటంటే, అంటే 2020లో ప్రచురించబడ్డ రిపోర్టు 2019వ సంవత్సరానికి సంబంధించింది. ఈ రిపోర్టు ప్రకారంగా, అంటే దానికంటే ముందు 2018లో 77వ స్థానంలో ఉన్న భారతదేశం 63వ ర్యాంకుకు చేరుకుంది. క్లియర్? అంటే మొత్తం 190 దేశాల్లో 77వ స్థానం నుంచి భారతదేశం 63వ స్థానానికి వచ్చింది. అంటే 14 ర్యాంకులు మెరుగుపరుచుకోవడం అనేది జరిగింది. ఇది ఒక అద్భుతమైన విషయంగా మనం భావించాలి. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, చిట్ట చివరగా ప్రచురించబడ్డ రిపోర్టు ప్రకారంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎంత అంటే 63వ ర్యాంక్. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 2015వ సంవత్సరం నుంచి కనుక మనం చూస్తే భారతదేశం అద్భుతంగా తన ర్యాంకును మెరుగుపరుచుకోవడం అంటూ జరుగుతుంది. అంటే భారతదేశానికి సంబంధించి వేరే ఏమైనా కంపెనీలు ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు అవి సులభతరంగా వ్యాపారం మొదలుపెట్టుకోవచ్చును, ఆ వ్యాపారాన్ని అద్భుతంగా కంటిన్యూ చేసుకోవచ్చును, కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వ్యాపారాన్ని చాలా సులభతరంగా మూసివేసే ప్రక్రియ కూడా భారతదేశంలో ఉంది అని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. క్లియర్? నెక్స్ట్, ఇక ఇక్కడ మనం చూస్తే ఈ ఆల్రెడీ నేను చెప్పిన పాయింట్ ఏది, హయ్యర్ ర్యాంకింగ్. హయ్యర్ ర్యాంకింగ్ అంటే ఏమిటంటే, ఇప్పుడు 1 ఉందనుకోండి అది హయ్యర్ ర్యాంక్, 190 ఉందనుకోండి అది లోయర్ ర్యాంక్. కాబట్టి ఇక్కడ ఈ ర్యాంక్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత హై ఉన్నట్టు. క్లియర్? అలాగే ఇక్కడ మనం ఈ విధంగా చూస్తే ప్రపంచ బ్యాంక్ ర్యాంకులు కేటాయించడానికి తీసుకున్న అంశాలు ఏమిటి, అదేమిటి అంటే స్టార్టింగ్ ఏ బిజినెస్. ఒక వ్యాపారాన్ని ఒక దేశంలో ప్రారంభించాలి అంటే ఎంత సులభతరంగా ఉన్నాయి పద్ధతులు, అలాగే నిర్మాణ అనుమతులు అనేవి కూడా ఎంత సులభతరంగా ఉన్నాయి, విద్యుత్తు ఇబ్బంది లేకుండా ఏ విధంగా సులభతరంగా పొందుతున్నాం, అలాగే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా ఎంత ఈజీగా అవుతుంది, అలాగే ఈ వ్యాపారం మొదలు పెట్టాలంటే కావలసిన అప్పులు, లోన్, రుణాలు, క్రెడిట్ ఎంత సులభతరంగా పొందుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, విదేశాల నుంచి కొన్ని కంపెనీలు వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి అంటే అక్కడ విపరీతంగా ధనం ఉన్నట్టు కాదు, ఇక్కడ పెట్టుబడి పెట్టినా కూడా రుణాలు అనేది అవసరము. అయితే ఆ రుణాలు ఎంత సౌలభ్యంగా ఎంత సులభంగా పొందగలుగుతున్నారు అనేది కూడా ఇంపార్టెంటు. దానికి సంబంధించిన వాతావరణం కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ మైనారిటీ అంటే చిన్న చిన్న పెట్టుబడిదారుని రక్షించడం ఎలా, పన్నులకు సంబంధించి ఎంత సులభతరంగా ఉంది, అలాగే ట్రేడ్ అక్రాస్ ద బోర్డర్స్, ఇక్కడ భారతదేశంలో ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసుకునే ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే తమకు కావలసిన వస్తువుల్ని దిగుమతి చేసుకునే సౌలభ్యం ఏ విధంగా ఉంది, అలాగే ఈ ఒప్పందాన్ని అమలు చేసే పద్ధతి ఎలా ఉంది, అలాగే ఏదైనా కారణాల చేత ఆ కంపెనీ కనుక నష్టపోతే దివాలా తీస్తే ఆ దివాలా పరిష్కారం ఎంత సులభంగా ఉంది అనేది ప్రతి ఒక్క అంశానికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని రిపోర్టు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ 2018వ సంవత్సరం ఉదాహరణకు భారతదేశము ఈ రిజాల్వింగ్ ఇన్సాల్వెన్సీ అంటే ఈ దివాలా ప్రక్రియకు సంబంధించి 2018లో మన ర్యాంక్ 108 ఉంటే 2019కి వచ్చేటప్పటికి అది 52కు చేరింది. అంటే ఈ ర్యాంక్ తగ్గింది అంటే ర్యాంక్ ఇంప్రూవ్ అయింది. దివాలా పరిష్కారానికి భారతదేశము అద్భుతమైన మార్గాలను సులభంగా చూపిస్తుంది అని అర్థం. అలాగే ఈ కన్స్ట్రక్షన్ పర్మిట్స్లో 52వ ర్యాంకులో ఉంటే మనము 2019కి వచ్చేటప్పటికి 27వ ర్యాంకుగా జరిగింది. క్లియర్? ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటే కూడా అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి 2018లో 77వ స్థానంలో ఉన్న భారతదేశము
2019కి వచ్చినప్పటికి 63వ ర్యాంక్కి చేరింది. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే లేటెస్ట్గా ప్రచురించబడ్డ రిపోర్టులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 63 అన్న విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్? సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జ్ఞాపకం పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ వన్. ఫైన్. సో ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన అంశము. ఇక నెక్స్ట్ అంశంతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.